జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలలో ఇరవై నామము ఓం కాంతయ నమ అమ్మాలక్ష్మీదేవి సుఖ సంతోషాలను విస్తరింపచేసేదానివి నువ్వు కదా మాతా లక్ష్మీదేవి పరమపురుషుడైనటువంటి నారాయణుడిని నిన్ను ఇద్దరినీ కలిపి శ్రీమన్నారాయణుడిగా సేవిస్తూ మిమ్మల్నే శరణు వేడుకుంటున్నాను ఓం కాంతాయై నమ ఓం కాంతాయై నమ మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం లక్ష్మీ నారాయణ 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 శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో ఇంద్రజిత్తు ఎవరికీ తెలియకుండానే లంకకు వెళ్ళి ఇంకొక రథములో మళ్ళీ యుద్ధరంగానికి వచ్చి లక్ష్మణుడు విభీషణుడు ఉన్న వైపు వెడుతూ ఉంటే అది గమనించినటువంటి లక్ష్మణ విభీషణుడు ఆ ఇంద్రజిత్తు బుద్ధిలాఘవాణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు ఇక ఇంద్రజిత్తు బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు వానర శ్రేష్ఠులందరినీ పడగొడుతూ ఉన్నాడు వధిస్తూ ఉన్నాడు ఆ ఇంద్రజిత్తు బాణాల తీవ్రతను తట్టుకోలేక వానరులందరూ సౌమిత్రిం శరణం ప్రాప్తాహ లక్ష్మణుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు అప్పుడు వెంటనే లక్ష్మణుడు తీవ్రమైనటువంటి కోపముతో చిచ్చేద కార్ముకం తస్య దర్శయన్ పాణిలాఘవం తన హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తూ లక్ష్మణుడు ఇంద్రజిత్తు వింటిని విరగొట్టాడు వెంటనే ఇంద్రజిత్ ఇంకొక ధనుస్సుని తీసుకుంటూ ఉన్నాడు అలా ఇంద్రజిత్ ఇంకొక ధనుస్సుని తీసుకోగానే మళ్ళీ వెంటనే లక్ష్మణుడు మూడు బాణాలు వేసి ఆ వింటిని కూడా విరగొట్టాడు వెనువెంటనే ఐదు బాణాలను సర్పము లాంటి తీవ్రమైనటువంటి బాణాలను ఇంద్రజిత్తు గుండెల మీద కొట్టాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తు కవచం విరిగిపోయింది నోటి నుండి నెత్తురు కక్కుతూ ఉన్నాడు అయినా సరే వెంటనే ఇంకొక ధనుస్సుని తీసుకున్నాడు ఇంద్రజిత్తు లక్ష్మణుని పైన బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు వాటిని వారిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తు రథ సారథి తలను తెగ నరికేశాడు సారథి లేకపోయినా గుర్రాలే ఆ ఇంద్రజిత్తు రథాన్ని చాలా అద్భుతంగా తీసుకుని వెడుతూ ఉంటే అది చూసి లక్ష్మణుడు ఆశ్చర్యపడుతూ ఆ గుర్రాల మీద బాణాలను వేస్తూ ఉన్నాడు అట్లా లక్ష్మణుడు గుర్రాలను కొడుతూ ఉండటం చూసి ఇంద్రజిత్తు లక్ష్మణుణ్ణి పది బాణాలతో కొట్టాడు ఆ పది బాణాలు లక్ష్మణుడి కవచాన్ని తాకి బాణాలే విరిగిపోయాయి కానీ కవచానికి ఏమీ కాలేదు అది గమనించినటువంటి ఇంద్రజిత్తు లక్ష్మణుని నుదుటి మీద బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యమో రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యమో శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము మూడవ శ్లోకము దీప్తాం వసుధా వసుధారిణీ नमामि कमलां कान्तां क्षमां क्षीरोदसम्भवाम् अदितिञ्च दितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां क्षमां क्षीरोदसम्भवां ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण ॐ कान्तायै नमः ॐ कान्तायै नमः ॐ कान्तायै नमः